ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేత వాగర్ధ సంవృత్త వాగర్ధప్రతిపత్త జగదరౌ వందే పార్వతీపరమీశ్వరౌ ఆదిత్యా నవగ్రహదేవతరబ్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో కూడాను ఈ నెల అనగా జూలై నెల రెండు వేల ఇరవై మూడు యొక్క రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో మీకు ఏ విధమైనటువంటి శుభయోగాలు యోగించబోతున్నాయో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో దాని రీత్యా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెల గ్రహస్థితి మనం గమనించుకుంటే కనుకాను మేషరాశిలో గురు రాహులు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్లను గత ఏప్రిల్ నుంచి కూడాను గురుచండాల యోగం అనేటువంటిది యోగించి ఉన్నది మిథునంలోను రవి బుధల యొక్క కలయుగ బుధాదిత్య యోగం అనేటువంటిది కనపడుతూ ఉన్నది కర్కాటక రాశిలోనూ శుక్రగ్రహ సంచారం అనేటువంటి జరుగుతున్నది సింహంలో కుజగ్రహ సంచారము తులారాశియందు కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు చంద్రగ్రహ సంచారము అదేవిధంగా చూసుకుంటే కనుక కుంభరాశిలోను శనిగ్రహ వక్రీభావ సంచారం ఈ యొక్క సంచార ఫలితాల వల్లనూ కూడాను ఈ నెలలో మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభయోగాలు ఎలా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ఈ జూలై నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటిది ఒక ఎత్తైతే కనుక మొన్న ఏప్రిల్ నుంచి ఈ యొక్క గురుచండాల యొక్క ప్రభావాన్ని కూడాను అనుభవిస్తున్నటువంటి రాశుల్లోనూ మకర రాశి వారి యొక్క ఫలితాలను కూడా మనం మాట్లాడుకోవాలి లాగా ఏలినాటి శని ప్రభావమే అధికమంటే గనక శని స్థితి మొన్న జూన్ పదిహేడవ తారీఖు నుంచి వక్రీభావ స్థితి కూడాను ఈ యొక్క మకర రాశి వారి మీద ఉండడం అనేటువంటిది కూడాను కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే కనుకను వృత్తిపరమైనటువంటి హాని కనబడుతూ ఉన్నది వృత్తిపరంగా ఈ నెల రోజులు కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క మకర వారు ఎందుకంటే కనుక మీరు తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు ఈ సమయంలోనూ వృత్తిపరంగా ఒత్తిడి పెరుగుతుంది సత్యమే కానీ తొందరవాడ నిర్ణయాలు తీసుకుంటే కనుక ఉద్యోగ హాని కలిగేటువంటి సూచనలు కూడాను ఇక్కడ సుస్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వ్యాపారస్తులైనా సరే అటు ఉద్యోగస్తులైనా సరే వ్యాపారస్తులు కూడా ఏదో చక్కచక్కగా అన్ని మీ చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పేసి అన్నిటి మీద కూడాను పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది అంత శ్రేయస్కరం కాదు అలాగే మకర రాశి వారు ఈ యొక్క నెలలో తీసుకోవాల్సినటువంటి మరో జాగ్రత్త ఎవరికి హామీలు ఇవ్వడం కానీ షేర్స్ వంటి వాటిల్లో కూడా డబ్బును ఖర్చు పెట్టడం కానీ ఇతరులని నమ్మి మీ యొక్క డబ్బును పెట్టడం కానీ ఇలాంటి వ్యవహారాలు ఏవి కూడా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చేయడం అనేటువంటిది అంత శ్రేయస్సకరమైనటువంటి విషయం కాదు ఇది బాగా గుర్తుంచుకోండి అంటే మధ్యవర్తిత్వము లేకపోతే మీ యొక్క హామీ కానీ మీ యొక్క మాట ఇవ్వడం కానీ ఇలాంటివేవీ కూడాను మీకు అనుకూలించేటువంటి విషయాలు కావు ఇది బాగా గుర్తుంచుకోవాలి మకర రాశి వారి ఇక వృత్తిపరంగా చూసుకుంటే కనుకను ఒత్తిడి ఉంటుందండి పని భారం పెరుగుతుంది అలాగే ఆ పనికి కూడాను చేసినా సరేను దాని ప్రతిఫలమైతే కనుకను ఎవరు గుర్తించరు అది మిమ్మల్ని ఎంతో కృంగపరుస్తుంది కానీ వాటిని అన్నిటి కూడాను వదిలేసేయండి మీ యొక్క పని మీద మీ యొక్క వ్యవహారం మీద సంపూర్ణంగా దృష్టి ఉంచండి ఇతరత్ర అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా తీసుకోకండి పక్కని వారి మాటను అసలు పట్టించుకోకండి ఇది ఈ సమయంలో ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే కనుక అవతల వారి యొక్క మాటకు చాలా తొందరగా మనం లోబడిపోతాం మన వాళ్ళు దగ్గర వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే చెవికి ఎక్కని మాట ఈ రాహు యొక్క మాయా దృష్టితో ఏమవుతుందంటే కనుక ఏదైతే కనుక మనల్ని నాశనం చేస్తుందో ఆ మాట ఈ సమయంలో తొందరగా ఎక్కుతుంది ఇంకా మీకు అర్థమైంది అనుకుంటే ఒక మాట కాబట్టి ఈ సమయంలో ఆ జాగ్రత్త తీసుకోండి మీరు చాలు వృత్తిపరంగా వ్యాపారపరంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఉన్నదాన్ని నడిపేయండి చాలా ఒక మాటలో చెప్పాలంటే కనుక మధ్యస్థమైనటువంటి ఫలితాలే కొనసాగుతున్నాయి పని భారం మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా చిన్నపాటి చికాకులు అయితే కనుక వాటిల్లో పోతున్నాయి ఎక్క బయట నుంచి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో మీకు అది కొన్ని రోజులు ఆగిపోతుంది మాసాంతంలో మాత్రం మీ చేతికి అందేటువంటి శుభకాలం అయితే కనుక కనబడుతుంది ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను విద్యార్థుల యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి పనులు ఏవి కూడా కొంతమేరకు ముందుకు కొనసాగవు అలాగే వీరి యొక్క ఆరోగ్యం కానీ బుద్ధి కానీ సహకరించదు ఈ యొక్క సమయంలోనూ పోటీ రంగ పరీక్షల్లో కూడా ఎదురుదెబ్బ తగిలేటువంటి సూచనలు కనబడుతున్నాయి విదేశీ విద్య గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ వ్యవహార విషయాలను మనం గమనించుకుంటే కనుకను కుటుంబ పరంగా మీకు మంచి అండదండలు ఉంటాయండి మీ మాట అందరూ కూడా గౌరవిస్తారు మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడాను మీ యొక్క ఈ సమయంలో మీకు చాలా చక్కగా అనుకూలించబోతున్నాయని చెప్పేసి మాట్లాడుకోవాలి కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క అనారోగ్య సమస్య వల్ల మాత్రము కొంతమేరకు ఆర్థిక నష్టాలు అయితే కనుక వాటిలో లేవేటువంటి సూచనలు కొనబడుతున్నాయి హాస్పిటల్స్కి ఎక్కువగా ఖర్చు చేస్తారు వ్యయస్థితి వల్లను శనిగ్రహం యొక్క వక్ర దృష్టి వల్లను కాబట్టి కొంత మేరకు వారి యొక్క ఆరోగ్యపరంగాను జాగ్రత్త తీసుకోండి మీ స్నేహితుల్ని కూడా నమ్మి ఎక్కువగా డబ్బు ఇవ్వకండి తద్వారా కూడాను కొంత మేరకు నష్టాలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ఇది బాగా గుర్తుంచుకోండి ఇక ఆరోగ్య స్థితిని గమనించుకుంటే కనుకను మకర రాశి వారి యొక్క ఆరోగ్య స్థితి అనుకూలంగానే ఉంటుందండి అంటే త్వరగా అలసిపోతారు శరీరం ఎప్పుడు కూడాను కొంతమేరకు భారంగా అంటే బ్యాక్ పెయిన్ వంటివి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి శరీరం మునపటిలాగా సహకరించదు కొంతమేరకు ఇబ్బంది పడుతుంది తప్ప ఆరోగ్యపరంగా పెద్ద హాని అయితే కనుక ఎటువంటిది లేదు జాగ్రత్త తీసుకోండి చాలు ఇక ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుకను ఇది ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఈ సమయంలో ఈ నెలలో మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది రెండే రెండు ఒకటి ఆర్థికం రెండు ఆ యొక్క వృత్తిపరమైనటువంటి జాగ్రత్త ఇక ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు మనం చూసుకుంటే కనుకను ఆర్థికంగాను ఆ యొక్క వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి యొక్క ఏరునాడు శని ప్రభావం వల్ల వక్రీకృతమై ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి ధన నష్టం ఉంటుందండి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇప్పటి నుంచే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి అన్నిటికీ సంసిద్ధులై ఉండాలి అంటేను ఆకస్మికమైనటువంటి ఖర్చు అంటే కనుకను ఏదో తెలియనటువంటి సంఘటన జరగడం దానికి మనం అనవసరంగా ఖర్చు చేయడం కాబట్టి దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి కొంచెం ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులను అదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్లను అన్ని విధాలుగా బాగుంటుంది ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను ఈ యొక్క గ్రహస్థితి యొక్క దోషములు తొలగిపోవడానికి అననిత్యము కూడాను శని పీడా పరిహార స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి కాలభైరవ అష్టకం అనేటువంటి అష్టకాన్ని కూడా పారాయణం చేసుకోండి బహుళ అష్టమి రాదు మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దర్శించడం కానీ స్వామివారికి అభిషేకం కానీ పూజ కానీ చేయించడము చాలా విశేషమండి లేకపోతే శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని చేరుకునేసి ప్రదోషకాల వేళ ఆ యొక్క శివాలయంలో నువ్వుల నువ్వుతో దీపారాధన వెలిగించి ఇరవై ఏడు ప్రదక్షిణాలు శ్రీ ఈశ్వరుడికి చేయడం వల్ల కూడాను ఈ యొక్క శని వల్ల కలిగేటువంటి సకల విధమైనటువంటి దోషములు తొలగిపోయేసి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది వీధి కుక్కలకి ఏమన్నా ఆ యొక్క ఆహార పదార్థాలు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి తద్వారా కూడాను శని ప్రభావం అనేటువంటి తగ్గుముఖం పడుతుంది దగ్గరలోనూ మీ యొక్క ఒక శనివారం నాడు ఇప్పుడు ఒకటో తారీఖు పదిహేడో తారీఖు జులై నెలలో వచ్చేటువంటి రోజుల్లోనూ శని త్రయోదశి ఉన్నది కాబట్టి ఆ రోజు శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం ఇచ్చేసి మననాడు రుద్రాభిషేకాన్ని చేయడం వల్ల కూడాను మాసశివరాత్రి అవుతుంది మననాడు ఆ రోజు రుద్రాభిషేకం చేయించడం వల్ల కూడాను శని ప్రభావం తగ్గుముఖం బట్టి సకల విధమైనటువంటి శ్రేయస్సులు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధనను గ్రహారాధనను తగినటువంటి దానకరమలను ఆచరించుకుంటూ ఈ మాసంలో కలగబోయేటువంటి గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి మీ మీ యొక్క జీవితాల్లో మీరు సంకల్పం చేసుకున్నటువంటి సంకల్ప సిద్ధిని సంపూర్ణత గావించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా యొక్క అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోష నివృత్తికి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను